అతి దారుణమైన సంఘటన. ప్రచారం ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్న ఈటల రాజేందర్ మిగతా ఈటల జమున పల్లెవల్ల మధ్యలో పర్మిషన్ తీసుకొని ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా దాడికి దిగాయి. వాళ్ళని రాళ్లతో కొట్టి మరీ వేలనిక నుంచి ప్రచారం చేసుకోకుండా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా పల్లా రాజేశ్వరరెడ్డి అక్కడికి వచ్చి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. చూస్తున్నాం మనం, ఒక్కొక్కరికి రక్తపు గాయాలయ్యాయి, చాలామందికి తలలు పగిలాయి.
ఇక్కడ ఈ పరిస్థితిని ఏమాత్రం కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు పూర్తిగా వారి దగ్గరకు వచ్చేంత వరకు సహకరించారు. ఒక పర్మిషన్ తీసుకుని మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు, 2-3 రోజులుగా ఇక్కడ ఆందోళన జరుగుతుంది అని తెలిసినప్పుడు, వాటిని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు, అదనపు బలగాలు పెట్టుకోవాల్సిన పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. అంటే ఒక ప్రణాళిక ప్రకారమే ఈటెల రాజేందర్ మీద దాడి చేయడానికి ప్రయత్నం జరిగిందని చెప్పాలి. పల్లా రాజేశ్వర రెడ్డి స్వయంగా చౌరస్తాకు వచ్చి నిలబడ్డారు. అంటే ఈటెల రాజేందర్ ఈటెల జమున మీద దాడి చేయాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ఈరోజు ఈ సంఘటన జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పీచ్ జరుగుతున్నప్పుడే టీఆర్ఎస్ జెండాలతో ర్యాలీగా వచ్చి ఆ చౌరస్తా మొత్తం బీజేపీ నాయకులతో, బీజేపీ కార్యకర్తలతో, గ్రామస్తులతో నిండిపోయింది. అలాంటి చౌరస్తాకి మూడు వైపుల నుంచి, ఎటువైపు వెళ్ళడానికి అవకాశం లేకుండా, మూడు వైపుల నుంచి టీఆర్ఎస్ జెండాలు పట్టుకుని వచ్చి స్లోగన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈటెల రాజేందర్ కానీ జమున కానీ చాలా వారించారు బీజేపీ కార్యకర్తలను ముందుకు పోవద్దని. వీళ్ళందరూ క్రమశిక్షణ కార్యకర్తలుగా నిలబడి ఉండాలని చెప్తూనే ఉండగానే ఒక్కసారిగా అటువైపు నుంచి రాళ్ల దాడి మొదలైంది. రాళ్లతో కొట్టడంతో చాలామందికి రక్తాలతో కూడిన గాయాలయ్యాయి, తలలు పగిలాయి. ఆ పోలీసులు ఒక్కరు కనీసం 10 మంది కూడా లేరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. స్వయంగా పల్లా రాజేశ్వరరెడ్డి చౌరస్తాకు వచ్చి రాజేందర్ని తరమండి అంటూ ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో వాహనాలు తీసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత ప్రణాళికాబద్ధంగా